ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీరు రాసిన గ్రంథాన్ని పరిశీలించుటకు మా కొరకు తెలియజేయాలని వ్రాసినటువంటి ఎన్నో సంగతులు తండ్రి, ఆయుష్కాలం తక్కువైనా తెలుసుకోవడానికి చిన్న పుస్తకాన్ని మీరు మాకిచ్చి ఎన్నో విషయాలు తండ్రి మాకు తెలియజేశారు. మీరు మా కొరకు రాసినటువంటి ఈ మాటలు మేము విని గ్రహించి నేర్చుకొని లోకమంతటికి చెప్పాలి అని మమ్మల్ని మీరు సజీవుల లెక్కల్లో ప్రాణంతో ఉంచారు. మీ పిల్లలు మీ మాటలు వినుచుండగా ఆలోచించి గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ప్రపంచ వేదికపై పవిత్ర జ్ఞానం, ఈ మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు ఈ పవిత్ర జ్ఞానం కోసం ఏమని ఆయన రాశాడో ఈరోజు ఒక మంచి సంగతి, ఒక అద్భుతమైన సంగతి, మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ వినని సంగతి నాతో పాటు మీరు 40-45 నిమిషాలు ఆలోచించవలసినటువంటి సంగతి దేవుడు రాయించాడు. ఈరోజు ఆ పవిత్ర జ్ఞానం కోసం మనం తెలుసుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము, ప్రసంగి 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? జాగ్రత్తగా వినాలండి. ఎన్నో సంవత్సరాలుగా మీకు తెలిసినటువంటి, ఎన్నోసార్లు వినినటువంటి వాక్యం ఇది. ఈ 7వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట ఒక్కసారి మళ్ళీ, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఇది మీరు మరణించినంత వరకు మర్చిపోకుండా రాసుకోవాలి. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నవి అంటున్నాడు ఆయన. సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? ఎవరంటున్నారండి ఈ మాటలు? సొలొమోను, జ్ఞాని. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారికి కూడా సత్యం గురించి ఆయన ఆలోచించేసరికి ఆయన అంటున్నారు, సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది. ఇది సొలొమోను గారు క్రీస్తుకు ముందు సుమారు 1000 సంవత్సరాల కాలంలో మాట్లాడుతున్న మాటలు. ఈ 2002లో ఉన్నటువంటి మీరు ఇప్పుడున్నట్టుగా ఈ వాక్యం చదవకండి, జాగ్రత్తగా ఆలోచించాలి. సొలొమోను గారే అంత మహాజ్ఞానే, ఆయన అంటున్న మాటలు ఆ రోజు, ఈరోజు అంటున్న మాటలు కాదు. ఈరోజు మీరు ఈ రోజుకి వ్రాయబడినటువంటి మాటగా మీరు చదువుకోకూడదు. మీరు పుట్టకముందు, నేను పుట్టక మునుపు, యేసు పుట్టకముందు, యేసు పుట్టకముందు దావీదు కుమారుడు అనేటువంటి సొలొమోను గారు అంటున్నారు, సత్యమైనది బహు దూరంగా ఉంది. సత్యం నేను తెలుసుకోవాలంటే
ఆయన ఆ రోజు అంటున్నారు దూరంగా ఉంది నాకు బహు లోతుగా కూడా ఉంది అంటున్నారు బాగా ఆలోచించండి సత్యము దూరంగా ఉందా సత్యము లోతుగా ఉందా సొలొమోన్ గారే అంటున్నారు నాకు ఎందుకో సత్యం దూరంగా ఉంది బహులోతుగా ఉంది అంటున్నారు అంటే సొలొమోను గారు జ్ఞానైన సత్యమనే దాని కోసం అన్వేషిస్తూ ఆయన అంటున్నారు నాకు బహు దూరముగా ఉన్నది ఎంత దూరంగా ఉంది ఇది నా ప్రశ్న ఎంత లోతుగా ఉంది నేను మీకు అడుగుతున్న ప్రశ్న ఆయన అంటున్నారు దూరంగా ఉంది సొలొమోను గారికి సత్యం దూరంగా ఉంది అనిపిస్తున్నది ఆయనకు ఆ కాలంలో సత్యం ఎంత దూరంలో ఉంది ఆలోచించండి ప్రిలరా బైబిల్ పరిశోధన అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మాత్రమే చేశారు మొదటి శతాబ్దం తర్వాత సత్యం బహు దూరంగా ఉంది అంటున్నారు సొలొమోను గారు ఎంత దూరంలో ఉంది ఇంతకీ సత్యమనగా ఏంటి ఎవరు సత్యం ఏది సత్యం ఏ సత్యం దూరంగా ఉంది ఒకసారి ఆలోచిద్దాం పిల్లతో దగ్గర మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చదువుకుందాం యోహాను సువార్త 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం యేసు పిలాతు అడుగుతున్నాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు 38వ వచనం యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను వచ్చాను అంటుంటే అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి చూడండి బాలాచించు సత్యమనగా ఏమిటి సత్యం అనేది దూరంగా ఉందని ఆయన అంటే పిలాతు అంటున్నాడు సత్యం అంటే ఏమిటి ఈయనకి అర్థం లేదు సొలొమోను గారికి దూరంగా ఉంది సత్యం పిలాతు దగ్గరకు వచ్చేసరికి ఇంతకి సత్యం ఎక్కడుంది ఆలోచించండి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము యేసు నేనే మార్గము నేనే ఆ సత్యం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము యేసుక్రీస్తు అంటున్నారు నేనే సత్యం ఈ సత్యమనే నేను ఈ భూలోకానికి రావాలి అని అనుకుంటే మీ దగ్గరకు నేను రావాలి అని అనుకుంటే నా కోసం సొలొమోను ఎదురు చూశాడు ఈ సత్యం ఎంత దూరంగా ఉంది ఎన్ని సంవత్సరాల దూరంగా ఉంది ఎంత కాలం పడుతుంది సత్యం రావడానికి జ్ఞాని అయిన సొలొమోను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాను సత్యం వినాలనుకుంటున్నాను సత్యం చూడాలనుకుంటున్నాను కానీ నేనుండే కాలానికి సత్యము బహుదూరముగా ఉన్నది లోతుగా ఉంది నేను సత్యం కోసం ఎదురు చూస్తున్నాను అన్వేషిస్తున్నాను అంటూ ఆయన అంటున్నాడు ఆయన 7వ అధ్యాయము 24 ప్రసంగి
సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నది. సత్యం చాలా దూరంగా ఉందంటే సొలొమోను గారు ఉన్న కాలానికి ఇంకా సత్యం రాలేదని, సత్యం దూరంగా ఉందని మనకు అర్థమైపోతుంది. ఇంతకి సత్యం ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దంలో, నేటికి 2000 సంవత్సరాల క్రితం సత్యం వచ్చింది. యేసుక్రీస్తు అంటున్నారు, నేనే సత్యం, నేనే సత్యం. నా కొరకు సొలొమోను అన్వేషించేసరికి, గ్రహించేసరికి బహుదూరముగా ఉన్నది, ఇంకా టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది, దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉంది? ఇంతకీ ఈ సత్యం అంతా ఎప్పుడు వస్తుంది? యోహాను సువార్త 16:13 చూద్దామండి. యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంటే సర్వసత్యం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మొదటి శతాబ్దములో యేసుక్రీస్తునైన నేను సత్యముగా కొంత సత్యం చెబితే, నేను వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మను నేను భూమి మీదకు పంపిస్తే, ఈయన అపోస్తలుల ద్వారా, మరి లోక గారు, అపోస్తలులు, మరి పౌలు గారు, యోహాను గారు, పేతురు గారు, వీళ్ళందరూ రాస్తే సర్వసత్యం కంప్లీట్ అవుతుంది. అంటే యేసు వెళ్ళిన తరువాత సుమారు 60-70 సంవత్సరాలకు, అనగా మొదటి 100 సంవత్సరాలకు సత్యం కంప్లీట్ అయింది, సర్వసత్యం వచ్చింది. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, సత్యము ఎంత దూరంగా ఉంది? సొలొమోను నియమనాల్లో చెప్పండి, మీరు నిజంగా చెప్పండి, ఖచ్చితంగా సొలొమోను జ్ఞానిండి. జ్ఞాని అయిన సొలొమోను, నేను ఉన్న ఈ కాలంలో ఇంకా సత్యం రాలేదు, సత్యం బయలుదేరుతుంది, సత్యం వస్తుంది, అది మొదటి శతాబ్దానికి వస్తుంది. అంటే యేసు పుట్టేటప్పటికి దావీదు గారు కుమారుడైనటువంటి సొలొమోను గారు మధ్య కాలం సుమారు, మనం ఆలోచిస్తే సుమారు 1000 సంవత్సరములు. అంటే సత్యం 1000 సంవత్సరాలు అవుతుందన్నమాట రావడానికి. సత్యం అంత దూరంగా ఉందన్నమాట. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి, బైబిల్ పరిశోధన, బైబిల్లో ఎక్కడ ఏ వాక్యం ఉంది, ఎందుకు రాస్తున్నారు, ఏ కాలానికి రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు, జ్ఞాని అయినా ఆయనకే అందలేదట, సత్యం ఇంకా దూరంగా ఉంది, వస్తుంది. ప్రిలరా, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపించుతాడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మొదట 100 సంవత్సరాలు పడుతుంది సత్యం వచ్చేసరికి పూర్తిగా. ఎంత దూరం ఉందో చూసారా? సత్యం ఎంత దూరంలో ఉంది చూసారా? సొలొమోను గారికి సర్వసత్యం కంప్లీట్ అవ్వడానికి సత్యము బహు దూరముగా ఉంది, చాలా దూరంగా ఉంది. ఎవరెవరి తర్వాత అని మనం ఆలోచిస్తే, ఈ మత్తయి సువార్త 1 అధ్యాయము, మత్తయి సువార్త 1 అధ్యాయము సొలొమోను నుండి ఒకసారి చదువు, దావీదు తర్వాత సొలొమోను 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 1 అధ్యాయము 7వ వచనం, యెష్షయి రాజైన దావీదును కనెను,
ఊరియా భార్యగా ఉండినటువంటి ఆమె యందు దావీదు సొలొమోనును కనెను అంటే సొలొమోను గారు పుట్టారు సొలొమోను గారు ఆలోచిస్తున్నారు అప్పుడు సత్యం ఎంత దూరంగా ఉందా అని ఆ తర్వాత ఎవరు పుట్టారు సొలొమోను రెహబాను రెహబాము అబియా ఆషా యెహోషపాతు యెహోరాము ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా మనష్షే ఆమోను హోషియా యోకన్య శైల్తియేలు జెరుబ్బాబెలు అబీహూదును కనెను ఎలియాకీమును కనెను ఎలియాకీము అజోరును కనెను సాదోకును కనెను హాకీమును కనెను ఎలీహూదును కనెను ఎలీహూదు ఎలియాజర్ను కనెను మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమె యందు క్రీస్తు అనబడినటువంటి యేసు సత్యము పుట్టెను సొలొమోనుకి యేసుక్రీస్తు వారికి సుమారు ఎన్ని వందల సంవత్సరాల దూరంలో సత్యము పుట్టిందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటున్నారు సొలొమోను గారు చెప్పండి, సత్యం బహు దూరంగా ఉంది. రెహబాం పుట్టాలి, అబియా పుట్టాలి, ఆశా పుట్టాలి, యెహోషపాతు పుట్టాలి, యెహోరాము పుట్టాలి, ఉజ్జియా పుట్టాలి, యోతాము పుట్టాలి, ఆహాజు పుట్టాలి, ఇజ్కియా పుట్టాలి, మనష్షే పుట్టాలి, ఆమోసు పుట్టాలి, హోషియా పుట్టాలి, యొకన్య పుట్టాలి, శైల్తీయేలు పుట్టాలి, జెరుబ్బాబెలు పుట్టాలి, అబీహూదు పుట్టాలి, ఎలియాకీము పుట్టాలి, ఆజోరు పుట్టాలి, సాదోకు, యాకీము, ఎలీహూదు, ఎలియాజరు, మత్తాను, యాకోబు, మరియ భర్త అయిన యోసేపు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరు వస్తారు? క్రీస్తు. అంటే సొలొమోను గారు ఎంత మహాజ్ఞానో మీరు ఆలోచించాలి. సత్యము కోసం ఎదురు చూస్తున్నాడు, యేసు కోసం సొలొమోను ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఈ సత్యము భూమి మీదకు వస్తుంది, ఎంతకాలము పడుతుంది, బహుదూరము బహుదూరం పడుతుంది. ఆయన మాటలు వినాలి, ఆయనని చూడాలి, ఆయన మాటలు చెవిలారా వినాలి. సొలొమోను అండి, సొలొమోను. ఇంకా ముందుకెళ్తే అదిరిపోద్ది ప్రసంగం. ఎదురు చూస్తున్నాడు ఆయన, ఎంతకాలానికి ఈ సత్యము వస్తుందో అని ఆయన ఎదురు చూశాడు. ఎదురు చూసి మొదటి శతాబ్దములో సత్యము వచ్చి నేనే అసత్యము, సొలొమోను బహుదూరముగా ఉన్నది సత్యం అని అన్నాడు. చూశారు, ఆ సత్యము నేనే, నా కోసము చూశాడు, ఆలోచించాడు, దూరంగా ఉందని కనిపెట్టాడు. ఆ సత్యం వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆ సత్యం సర్వసత్యంగా కంప్లీట్ అయింది మొదటి శతాబ్దంలో 100 సంవత్సరాల్లో. అంటే సర్వసత్యం వచ్చేసిందా వచ్చేసింది. సత్యము వచ్చేసి నేటికి 2020 సంవత్సరాలు అయితే ఈరోజు వాక్యం చూసి అంటావు, ప్రసంగి 7:24, సత్యమైనది బహుదూరముగా ఉంది. దూరంగా ఉందా? తలకాయ ఎంత నీకేమైనా పరిశీలన ఏమైనా ఉందా? ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎంత దూరంలో ఉందన్నారు, ఆ సత్యము ఎంత దూరముగా వచ్చింది ఆలోచిస్తున్నారా? ఆలోచించరు. ఆటోలో 100 రూపాయలు కట్టలు వస్తున్నాయంటే ఎలా ఉంటుందండి? ఇంకా ఎంత దూరంలో ఉందో ఫోన్ చేసి కనుక్కోండి. చూసావా,
డబ్బు గురించి అయితే మాత్రం ఎంత దూరంలో ఉందంటావు సత్యం గురించి అయితే ఏం ఆలోచించవు సత్యము బహు దూరముగా ఉంది ఇప్పుడా సొలొమోను చెప్పేటప్పటికి దూరంగా ఉంది నువ్వు మాట్లాడేసరికి ఈ సర్వసత్యము బైబిల్ దూరంగా ఉందా ఇగో చూడండి ఇదే గ్రంథం పరిశుద్ధ గ్రంథము పవిత్ర జ్ఞానం ఈ పవిత్ర జ్ఞానం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎంత దూరంలో ఉందా అని పవిత్ర జ్ఞానయైనటువంటి యేసుక్రీస్తు కోసం సత్యమనే యేసు కోసం ఆ రోజు సొలొమోను ఎదురు చూస్తుంటే ఆ సత్యము వచ్చేసింది మొదటి శతాబ్దములో ఆ సత్యము రాయబడిపోయింది మొదటి 100 సంవత్సరాలలో సర్వసత్యంగా అదే 66 పుస్తకాలుగా కొత్త నిబంధన 27 పుస్తకాలుగా బైబిల్ రాయబడి నీ దగ్గరికి వస్తే ఇంకా ఇప్పుడు అంటావు నువ్వు సత్యమైనది బహు దూరముగా లోతుగా ఉన్నది పరిశీలన చేయగాలి వాడు ఎవడు ఆమేన్ ఇదా ఏం చదువుతున్నారండి బైబిల్ ఓపెన్ చేయలేదు కదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ చేసింది ఇది మీ దగ్గరే ఉంది 100 రూపాయలు కొనుక్కున్న సత్యము మీ కళ్ళ ముందు ఉన్నా ఎక్కడే ఉంటే దూరంగా ఉందంట ఏంటి ఎక్కడే ఉంటే ఎక్కడ ఉంది అది కొనుక్కున్నావు కదా తెచ్చుకున్నావు కదా చదువుకోవాలి కదా ఎవరండి ఎవరు చదువుకున్నారు ఎవరు ఆలోచించారు ఎవరు గ్రహించారు ప్రియమైన దేవుని పిల్లారా మీ కళ్ళ ముందు ఉన్నా మీరు గ్రహించలేదు వ్రాయబడి ఉన్నా మీకు అర్థం అవడం లేదు వ్రాయబడినది లేదని సత్యమైనటువంటి ఆయన యేసు అని నేనే సత్యం అని ఆయన ఇంకా రాలేదు అని ఆయన సొలొమోను ఇంకా దూరంగా ఉందని ఆయన ఎదురు చూస్తున్నాడు వచ్చినా ఇది సత్యం అని దగ్గరకు వచ్చేసింది అని నీ కళ్ళ ముందే ఉందని కన్నులారా చదివి కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావంటే నీకు ఇంకా దూరంగా ఉంది నీకు బహుదూరంగా ఉంది అయితే నువ్వు బైబిల్ చదవు బైబిల్ అర్థం చేసుకోవు బైబిల్ పరిశీలనగా చదవు అదే కదండి ఆయన అంటున్నాడు పరిశీలనగా చదివేవాడు పరిశీలన చేయగలవాడెవడు గ్రహించాడండి ఎవరు గ్రహించారు సొలొమోను గ్రహించాడు వచ్చిన సాల్మన్ అని పేరు పెట్టుకున్నా నువ్వు ఇంకా గ్రహించలేదు నువ్వేమి సాల్మన్వి నువ్వేమి సొలొమోనువి ఇంకా గ్రహించడంలోనే ఉన్నావా ఇంకా దూరంలో ఉందనే అనుకుంటున్నావా ఇంకా లోతుల్లో ఉందనే అనుకుంటున్నావా సత్యం వచ్చేసిందనే సంగతి కూడా నేటికి ఎవరికి అర్థం అవలేదండి అర్థం అవలేదు ప్రియులారా వచ్చింది సత్యం వచ్చింది ఈ వచ్చిన దానిని ఏం చేయాలి నువ్వు ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాశాను మీరు దానిని చదవండి చదవండి సత్యం వచ్చింది సత్యాన్ని చదవండి పవిత్ర జ్ఞానము వచ్చింది జ్ఞానం పవిత్రమని చదవండి గ్రహించండి వచ్చిందా లేదండి ఎవరు గ్రహిస్తున్నారు ఎంతమంది ఆలోచించారో ఒకసారి మొదటి పేతురు 1వ అధ్యాయము 10-11వ వచనాలు చూద్దామండి
మొదటి పేతురు మొదటి అధ్యాయము 10 11 వచనములు మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఈ సత్యమును గురించి యేసు కొరకు పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గుర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము సత్యము ఏ కాలములో వస్తుంది ఏ కాలము ఎట్టి కాలము సూచించుచు వచ్చెను అంటే సత్యము వస్తుంది వస్తుంది ఏ కాలములో వస్తుంది యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అభిషక్తుడు వస్తున్నాడు మెస్సయ వచ్చాడు వాళ్ళు పరిశీలించారట ఏ కాలము ఎట్టి కాలము సూచించుచు వచ్చెను వాటిని విచారించి పరిశోధించిరి సొలొమోను మొదలుకొని దావీదు మొదలుకొని ప్రవక్తలు మొదలుకొని అందరూ ఈ సత్యము ఎప్పుడు వస్తుంది ఈ రక్షణ ఎప్పుడు వస్తుంది ఏ కాలము ఎట్టి కాలమును సూచిస్తూ వస్తుంది అని పరిశీలనగా తెలుసుకుంటూ బహు దూరంగా ఉండే అని సొలొమోను కనిపిస్తే అలా 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 యేసు పుట్టేటప్పటికి సత్యం వచ్చేసింది వచ్చేసింది ఈ సత్యం ఈ వచ్చేసినటువంటి ఈ సత్యము సర్వ సత్యము నువ్వు చదువు ఏ కాలము ఎవరన్నారు సొలొమోను ఎందుకు రాశారు ఆ రోజు అలా ఈ రోజు నేను చదివేటప్పటికి నేను ఎలా ఆలోచించాలి అని నువ్వు ఆలోచించు సత్యం ఎంత దూరంగా ఉందో సత్యం ఎప్పుడు వచ్చిందో వచ్చి నేటికి సత్యము ఎన్ని సంవత్సరాలు అయ్యిందో నీకు తెలిసిపోద్ది సొలొమోను కాలానికి 1000 సంవత్సరాల దూరంలో ఉంది ఈ రోజుకు సత్యం వచ్చి 2020 సంవత్సరాలు అయ్యింది చూసారా వచ్చేసి 2020 సంవత్సరాలు అయ్యిందని నాకు తెలిసిపోయింది ఇంకా రాలేదు 1000 సంవత్సరాలు సుమారు పడుతుందని సొలొమోనుకు అర్థమైపోయింది కానీ మీకు బహుదూరముగా లోతుగా ఉన్నది దాని పరిశీలన చేయగలవాడు ఎవడు బ్రదర్ ఇది ఎవరికీ తెలియదు దేవుని స్తోత్రం ఇదే కదా నేర్చుకున్నారు బైబిల్ బాగా చదవండి బైబిల్ని అర్థం చేసుకోండి ఏ కాలాన్ని బట్టి ఎవరు మాట్లాడుతున్నారో ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు అది ఎంత దూరములో ఉందో ఎప్పుడు వచ్చిందో వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇదంతా మనకు తెలిసిపోతుంది ఇలా తెలియనప్పుడు నీకెప్పుడు సత్యం దూరంగానే ఉంటుంది లోతుగానే అనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా ఆ రోజు ఉన్నటువంటి వారి గురించి యేసు ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 13:16 మత్తయి సువార్త 13:16 అయితే మీ కన్నులు ఆ సత్యమును చూచుచున్నవి యేసు ప్రభు నేనే కదా మరి నేనే కదా యేసు ప్రభుని యేసు ప్రభు వారు అంటున్నారు సత్యము దూరంగా లేదు నేనే నేనే సత్యం మీరు సత్యాన్ని చూస్తున్నారు మీ కన్నులు అవి ధన్యములైనవి యేసును చూశారు అంటే మీరు ఎంత అదృష్టవంతులు ఒక సొలొమోనే నన్ను చూడాలని జ్ఞానము వినాలని ఎంత దూరములో ఉందని ఆయన ఎదురు చూస్తుంటే మీరు చూస్తున్నారంటే మీ కన్నులు ధన్యములు మీ చెవులు వింటున్నాయంటే నా మాట స్వయాన డైరెక్ట్గా మీరు వింటున్నారంటే మీ చెవులు ధన్యములు లోకసువార్త చూడండి ఇంకా బాగుంటుంది Luke 10:24 లోకసువార్త 10:24 అనేక మంది ప్రవక్తలను రాజులను
మీరు చూచుచున్నవి చూడగోరి అనేక మంది ప్రవక్తలు రాజులు నన్ను చూడాలనుకున్నారాళ్ళు సొలొమోను కూడా రాజులు కదండి దావీదు రాజే సొలొమోను రాజే ఆ తర్వాత వచ్చినటువంటి ఎంతమంది రాజులు ఈ రాజులందరూ ఎప్పుడు సత్యం వస్తుందా ఎప్పుడు ఈ పవిత్ర జ్ఞానం వస్తుందా చూడాలి 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 అనుకున్నారట వాళ్ళు నన్ను చూడాలని వాళ్ళు అనుకున్నారు మళ్ళీ చదువుతారు చూడండి 24 అనేక మంది ప్రవక్తలు రాజులను మీరు చూచుచున్నవి చూడగోరియు చూడలేదు మీరు చూస్తున్నవి నన్ను చూడాలని వాళ్ళు అనుకుంటే నేను కొంచెం లేట్ అయ్యాను కదా నన్ను కావాలనుకున్నారు నన్ను చూడాలనుకున్నారు నా గురించి వాళ్ళకి తెలుసు మోషేకు కూడా తెలుసు నా వంటి ఒక ప్రవక్తను ప్రవక్తను మీ సోదరులో మీ కొరకు పుట్టించిన నిన్ను మోషే అన్నాడు అంటే మోషేకి యేసుప్రభు తెలియదంటారా తెలుసు ఎంతమంది ప్రవక్తలు రాజులు రాజులటండి ప్రతి రాజు యేసుక్రీస్తు కోసం ఎదురు చూశాడు ఎప్పుడు వస్తుంది ఈ సత్యము ఎంత దూరముగా ఉంది ఈ సత్యము చూడాలనుకున్నారట చూడాలనుకున్నటువంటి వాళ్ళు చూడలేకపోయిరి వినగోరియు వినకుండా ఉన్నారు వాళ్ళు వినగోరియు వినాలనుకున్నారు పాపం వినలేకపోయారు అదే భూమి మీదకు వచ్చినప్పుడు కానీ నేనే ఉంటే నన్ను వాళ్ళు చూసేవాళ్లే నా మాటలు వినేవారే కనుక వినుచున్న మీ కన్నులు మీ చెవులు ధన్యము ధన్యములైనవి చూచుచున్న మీ కళ్ళు నన్ను చూస్తున్నారు ధన్యములైనవి యేసుప్రభును చూసావంటే అంత గ్రేట్ అంతే కదండి మాకు ఎప్పుడు యేసుప్రభు సినిమాల్లో యేసుప్రభువే అలాంటి యేసుప్రభుని మేము చూపించకూడదు కానీ కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి మీకు అర్థం అవ్వాలి కనుక మీరు చిన్నపిల్లలు కనుక బొమ్మలకు అలవాటు పడ్డారని ఆ బొమ్మలు వేస్తున్న బొమ్మలను కూడా తప్పు పట్టుకోకండి ఒరిజినల్ ఆయన హెచ్చు ప్రేమైన దేవుని పిల్లరా వాళ్ళు చూడాలనుకున్నారట వినాలనుకున్నారట వాళ్ళు చూడాలనుకొని వినాలనుకొని ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తూ దూరముగా ఉంది అని అంటుంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ కళ్ళ ముందే బైబిల్ వ్రాయబడి ఉన్న ఏ రోజు నువ్వు చదివే ఆదికాండం నుండి ప్రకటనగ్రంథం వరకు పరిశీలనగా ఏదో తెల్లవారు లేచి చదవాలని చదివావు అంతేనా అంతే ఏదో రోజు చదివితే చదవాలి అంతే పరిశీలిస్తే నీకు సత్యము దూరంగా ఉందా దగ్గరగా ఉందా సత్యము ఎంత దూరముగా ఉంది ప్రియమైన దేవుని పిల్లారా యోహాను సువార్త 1:41 యోహాను సువార్త 1:41 ఇతడు మొదట తన సహోదరుడైనటువంటి సీమోను చూచి మేము మెస్సయని సత్యాన్ని కనుగొంటిమి సత్యాన్ని మేము కనుగొన్నాం ఎవరు చదువునా మొదట తన సహోదరుడైన సీమోను పేతురు గారు చూసి మేము మెస్సయని కనుగొంటుమని చెప్పి యేసునొద్దకు తోడుకొని వచ్చాను మెస్సయను మాటకు అభిషక్తుడు రాజు ప్రియమైన దేవుని పిల్లరా ఇగో మేము కనుగొన్నాం సత్యం కనుగొన్నాం సత్యాన్ని చూసాం ఇదా సత్యం దూరముగా ఉన్న సత్యం ఇదా ఈయన యేసుక్రీస్తు వారు ఆ సత్యము అయితే మేము కనుగొన్నాం మేము ఇతను చూసాం ఈయన మాటలు విన్నాం అందుకే ఇలాంటి సత్యం కోసం అవసరమైతే మేమందరినీ వదిలేసి ఈ సత్యం కోసం మేము సత్యంతో వెంబడిస్తాం ఆయన వెంటే వెళ్ళిపోతాం ఆయన చనిపోయిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తూ మా కుటుంబాలు మా భార్య పిల్లలు అందరం
ఈ సత్యం కోసమే మేము ప్రకటిస్తూ ఈ సత్యం దూరంగా ఉన్నటువంటి సత్యాన్ని ఈ సత్యాన్ని దగ్గరగా ప్రజల యొద్దకు తీసుకొని వెళ్తాం. నీ వాక్యమే సత్యము. ఆ వాక్యం అండి, ఆ సత్యం అండి, ఆ యేసండి, ఆ పవిత్ర జ్ఞానం అండి. దేనికోసం ఎదురు చూశారు? ఎప్పుడు వస్తుంది పవిత్ర జ్ఞానం? ఎప్పుడు వస్తుంది పవిత్ర జ్ఞానం? ఎప్పుడు వింటాము ఈ పవిత్ర జ్ఞానం? ఎంతకాలం పడుతుంది ఈ పవిత్ర జ్ఞానం రావడానికి, ఈ సర్వసత్యం తెలియడానికి? ప్రపంచ వేదికపై అపోస్తలులు ఈ పవిత్ర జ్ఞానాన్ని, ఈ సత్యాన్ని దగ్గరగా తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి సత్యాన్ని జాన్ గూటెన్బర్గ్ అత్యంతరం కనుగొన్న తరువాత ముద్రణ ఇచ్చి మన దగ్గరగా తీసుకొచ్చాడు. కానీ ఆ సత్యాన్ని ఎవరు గ్రహించారు? జయశాలి పిడి సుందరరావు గారు మొట్టమొదటిసారిగా ఈ భూప్రపంచంలో, ఈ తరములో ఆయనే అపోస్తల తర్వాత. సత్యం వచ్చిందని తెలుసుకున్నారు, దగ్గరే ఉందని తెలుసుకున్నారు. ఇది మీరు ఓపెన్ చేయండి, బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ బడి కాదు, కాలేజీ కాదు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఇది, యూనివర్సిటీ టాపిక్ ఇది, పవిత్ర జ్ఞానం ఇది. ఇది నువ్వు ఓపెన్ చేసావా? దగ్గరగా వచ్చిందని తెలుసుకున్నావా? ఎవరు తెలుసుకున్నారు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళే తెలుసుకున్నారు. ఇక్కడ మహాజ్ఞానం నేర్చుకున్న వారు తెలుసుకున్నారు. ఎవరు అక్కడక్కడ ఉన్నవారు తెలుసుకున్నారు. ఎంతమంది తెలుసుకున్నారు సత్యం చెప్పండి? ఎవరెవరు తెలుసుకోలేదు చెప్పమంటారా? ఎవరెవరికి సత్యం దూరంగా ఉంది చెప్పమంటారా? పెంతుకొస్తాడు కండి. సత్యం అంటే యేసని, సత్యం అంటే ఆయనేనని, సంఘమునికి శిరస్సు యేసే అని క్రీస్తు సంఘము అని పెట్టుకోవలసిన పేరు తీసేసి పెంతుకోస్తు సంఘం అని పెట్టుకున్నావంటే నీకింకా సత్యం దూరంగానే ఉంది. నువ్వు సత్యాన్ని లోతులలోనికి వెళ్ళి ఆలోచించలేదు. బాప్టిస్టోళ్ళకి దూరంగా ఉంది, మెథడిస్టోళ్ళకి దూరంగా ఉంది, లోదరణోళ్ళకి దూరంగా ఉంది. ఈ పేర్లు పెట్టుకున్న వీళ్ళు సత్యాన్ని గ్రహించారంటావా? దగ్గరున్న 100 రూపాయల పుస్తకం నీ కళ్ళ ముందున్నను గ్రహించలేకపోయావంటే ఏంటి నీ పరిస్థితి? ఏ పుస్తకం లేక, సర్వసత్యం లేక, యేసు రాక ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారో వాళ్ళు? వచ్చిన సత్యము రాయబడిన నీ కళ్ళకు ముందు అన్ని భాషలలో నీ ముందు ఉన్న ఈ సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోయావు, ఈ పవిత్ర జ్ఞానాన్ని. ప్రిలారా, ఎవరండి గ్రహించారు? ఎవరికి అందింది, ఎవరికి అందలేదు? ఎవరికి దూరంగా ఉంది, ఎవరికి దగ్గరగా ఉంది? మాకు దగ్గరగా ఉంది, మాకే సత్యము, మాకు దగ్గరగా ఉంది. అందుకే మేము అంటున్నాం వచ్చాడు, నువ్వు ఇంకా దూరంగా ఉంది అంతేనా? వచ్చాడు వచ్చాడు అని 2 సార్లు చెప్పినా నువ్వేమంటావంటే సత్యము బహు దూరముగా ఉన్నది. ప్రిలరా, దూరంగా ఉందా? సొలొమోను కాలంలో ఉంటే ఇలా చదువుకోవాలి. యేసు కాలం దాటి 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా సత్యం నీకు దూరంగా ఉందా? వచ్చేసి నీ కళ్ళ ముందే ఉందా? దాని చదువు, అర్థం చేసుకో, దివారాత్రులు ధ్యానించు. ఈ తెలుసుకున్న సత్యాన్ని ఆ రోజు అపోస్తలులు యావత్తు ప్రపంచానికి దగ్గరగా తీసుకొని వెళ్ళి వాళ్ళు అందించారండి. వాళ్ళు వాళ్ళండి
వాళ్ళ తర్వాత ఎందరో నేర్చుకున్న ఈ మహా జ్ఞానాన్ని ఇంటి ముందుకు తీసుకొని వెళ్తుంటారు సత్యాన్ని ఇంటి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఈ పవిత్ర జ్ఞానాన్ని ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్తుంటారు ఎంత మంది తీసుకొని వెళ్తున్నారు చెప్పండి నీకు దూరంగానే ఉందా తెలియని వాడికైతే సత్యం దూరంగా ఉంటుంది తెలిసిన నీకైతే సత్యము నాతోనే ఉంది నాలోనే ఉంది నా దగ్గరే ఉంది అయితే ఈ సత్యాన్ని నేను చెప్పాలా ఎవరండి ఆలోచిస్తున్నారు రాజులు ప్రవక్తలు వాళ్ళందరూ ఆయన మాటలు వినాలని ఎదురు చూశారట ఆయనను కన్నులారా చూడాలని ఎదురు చూశారట వాళ్ళు జ్ఞానులంటారా వచ్చినా ఉన్న సంగతిని గ్రహించలేకపోతున్నావు అంటే నిన్ను జ్ఞాని అనుమంటావా చెప్పు ఎవరండి జ్ఞానులు నిజంగా చెప్పాలంటే సొలొమోనే జ్ఞాని నిజం ఎంత దూరంలో ఉందో అని గ్రహించగలిగాడంటే ఆయన జ్ఞాని వచ్చినాను గ్రహించలేకపోయావంటే అజ్ఞాని నువ్వు పిల్లరా సత్యమైనది మళ్ళీ చదువుతారు చూడండి సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉంది దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు ఎవడు ఎవరు పరిశీలించారు ఇది నువ్వా నేనా నీకు అర్థమైందా నువ్వు గ్రహించావా తెలుసుకున్నావా ఈ మాటలండి మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ఈ మాటలు ఈ సత్యము ఈ పవిత్ర జ్ఞానం ఎంతమంది కైవసం చేసుకున్నారు ఎంతమంది దీనిని రోజు చదువుతున్నారు దీనిని ఎవరు ఇలా గ్రహించుకున్నారు అలా గ్రహించుకోవాలనుకుంటే jayshali.tv ఇక్కడే చూడండి కళ్ళు మూసుకోండి రేపు ఎదురుపోద్ది ప్రేమగల మా తండ్రి ఏ కాలము ఎట్టి కాలము ప్రవక్తలు రాజులు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి మీ కుమారుడైనటువంటి యేసు కోసం వాళ్ళు ఎదురు చూశారు ఈరోజుకి వచ్చిన శరీరధారి అయి వచ్చినా వాళ్ళు అర్థం చేసుకొనక సిలువ వేశారు వాక్యము రాయబడి ఉన్నా క్రీస్తు పేరు తీసి వీళ్ళకి అర్థం ఒక ఇంకా దూరంగానే ఉన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వారి మనోనేత్రాలు వెలిగింపజేయడానికి ప్రపంచ వేదికపై ఈ పవిత్ర జ్ఞానం అందించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశానికే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.